హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మాయూరి హబ్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మన హబ్లో మీకు ఫిష్ ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలో అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. మనం బయట మార్కెట్లో ఫిష్ కొన్నప్పుడు వాళ్ళ చేత చేపిస్తుంటాము, వాళ్ళు సరిగ్గా చేయరు అండ్ మనకు తలనొప్పిగా అనిపిస్తుంటుంది, ఏంటి ఇలా చేశాడు అని. కానీ ఈ ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఫిష్ ప్రాసెసింగ్ ఎలా చేయాలో తెలియదు కదా, అందుకోసమనే ఈ వీడియో. ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించడం జరిగింది ఫిష్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఫిష్ కటింగ్ ఎలా చేయాలి, ఫిష్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఫిష్ ప్రాసెసింగ్, ఫిష్ కటింగ్ చేసుకోవడంలో ఎక్స్పర్ట్ అవ్వడం ఖాయం. ఏంటి ఫిష్ కటింగ్ ఇంత ఈజీయా అనేలా ఉంటుంది ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా తదుపరి వీడియోస్ అన్నీ మీ వాల్పే ప్రత్యక్షం అవుతాయి. రండి ఫ్రెండ్స్, మనం మెయిన్ వీడియోకి ఎంటర్ అయిపోదాం. మన ఫిష్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఇలా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుంటే మనకి ఆ చేప మీద ఉన్న పులుసు అంతా ఊడిపోయి వచ్చేస్తుంది. అండ్ ఇలా రఫ్ సర్ఫేస్ ఉన్న ఫ్లోర్ తీసుకొని చేసుకుంటే త్వరగా వచ్చేస్తుంది ఆ చేప మీద ఉన్న పులుసు అంతా. పెద్ద చేప కాబట్టి చిన్న చేప అయితే మామూలు కింద మానేసుకోవచ్చు. ఏ చేప? మోసు. మన మోసు అని ఎలా తెలుస్తుంది? మోసు అంటే ఈ చేప ఇలా ఈ రంగులో ఉంటే మోసు. కొంచెం ఎరుపు రంగు ఉందనా? ఒకటి బొచ్చు ఉంటది, బుర్ర ఉంటది బొచ్చుకి. ఇందాక అయితే చూపిందా ఆ చేప మార్పించాను. మోసు ఇది బొచ్చుగా మధ్య బుర్ర ఉంటది. సైనా చేప అయితే ఎర్రగా ఉంటది. ఇదైతే మోసు. ఓకే, ఫ్రైకి బాగుంటుందా పులుసుకి బాగుంటుందా? ఏపీకి బాగుంటుంది ఎక్కువ. ఓకే, పులుసుకి బాగుంటుంది, పెట్టుకుండా పెట్టుకోవాలి.
ఫ్రెండ్స్ చూసారు కదా ఫిష్ కటింగ్ని ఫిష్ క్లీనింగ్ ఎలా చేసుకున్నామో. ఇది చాలా సింపుల్ టెక్నిక్, మనం బయట చేసుకుంటే వాడు సరిగ్గా చేయడు, మళ్ళీ మనం ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియోలో చూసి మీరు సింపుల్గా ఫిష్ కటింగ్ కానీ ఫిష్ ప్రాసెసింగ్ కానీ అండ్ క్లీనింగ్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఫిష్ ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఫిష్ని ఎలా కట్ చేశారో ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.